ఇక్కడ ఈ రాష్ట్రంలో కేసీఆర్ అనే గొప్ప నాయకుడు, భారతదేశంలో మళ్ళీ చెప్తున్నాను, ఇవాళున్న ముఖ్యమంత్రులు అందరికంటే కూడా టాప్ నెంబర్ వన్ సీఎం కేసీఆర్, కేసీఆర్, కేసీఆర్. ఆ తర్వాత రాబోయేది కూడా కేటీఆర్, కేటీఆర్, కేటీఆర్. వాళ్ళిద్దరు సంరక్షణలో వాళ్ళు మమ్మల్ని కడుపులో పెట్టుకుని ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా, వాడు రిక్షావాడు కానీ, ఆటో డ్రైవర్ కానీ, రైతు కానీ, ఒక సినిమా వాళ్ళు కానీ, ఆస్తులు కానీ, అంతస్తుల మీద కానీ ఎక్కడైనా దాడులు చేయకుండా, ఎక్కడా ఇది చేయకుండా అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాము, అన్నదమ్ముల్లాగా హ్యాపీగా ఉందామని ఉద్యమప్పుడు చెప్పిన ఆయన మాటని నెరవేర్చుకుంటున్న ఆయన్ని మీరు అంటారా? ఇవాళ మేము పిలుపునిస్తే సెట్లర్స్ అందరూ మీకు వ్యతిరేకంగా నిలబడతాను కూడా మాకు నిన్నటి నుంచి కొన్ని వేల కాల్స్ వచ్చాయి నాకు. రాజకీయాలు చేస్తున్నప్పుడు రాష్ట్రాలను విరదీమ్మకండి, దానికి ఎంత నష్టం వస్తో తెలుసా? రేపు బంజారా, ఇదే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో నా కొడుక్కో, నా మనవడికో, నా మనవరాళ్ళకో, నా చెల్లెలకో, నా కూతురుకో కష్టం వచ్చి వెళ్తే ఆ పోలీస్ ఆఫీసర్ ఏమయ్యా ఆంధ్ర వాళ్ళు మీరు, మా మీద మా పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదని చంద్రబాబు నాయుడు అంటాడు, ఏంటి ఇంకొక వ్యవస్థ మీద నమ్మకం లేదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, ఏంటండి చిన్న చూపు చూస్తే, నువ్వు వచ్చి కాపాడతాడా, ఎవరు వచ్చి కాపాడతారు? 20 రోజుల క్రితం వచ్చినటువంటి నాగబాబుని మీ అన్న కాపాడతాడా? ఆల్రెడీ పార్టీ పెట్టి చెమ్మా చెక్క ఇదే సైరా నరసింహారెడ్డి అని గత చరిత్రలు తీసుకుంటూ మేకప్ వేసుకుని తిరుగుతున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి కాపాడతాడా మమ్మల్ని? మా ప్రాణాల మీద, మా యొక్క స్థిరత్వాన్ని, మా యొక్క జీవితాల మీద మీరు ఆడుకుంటారా? ఇక్కడ మీరు ఆడుకున్నా కూడా, మీరు రెచ్చగొట్టినా కూడా కేసీఆర్ గారు మమ్మల్ని ఏదో చేస్తారు, మా ఆస్తుల మీద దాడి చేస్తారు, లేదా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు అనుకోవడం పిచ్చి పొరపాటు. మీ ఇద్దరంత కుచింత స్వభావం ఆయనకి లేదు రాదు. ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? సినిమా ఫీల్డ్లో ఎట్లా సక్సెస్ఫుల్గా ఉండాలనేది నేర్చుకోవాలి. ఎన్ని సక్సెస్లు ఇచ్చారు మీరు, ఏమి సక్సెస్లు ఇచ్చారు చెప్పండి? నేను గనక నోరు తెరిస్తే ఎలక్షన్ తర్వాత నవరంధ్రాలు మూసుకోవాల్సి వస్తుంది. కంప్లీట్గా నోరు ఓపెన్ చేయించొద్దు పవన్ కళ్యాణ్ గారు, దయచేసి చెప్తున్నాను మీకు, మీకు మీ కుటుంబ సభ్యులకి. మీరు ఏ పార్టీతో అయితే చేతులు గెలిపారో ఆ పార్టీ సభ్యులందరికీ కూడా పేరు పేరున చెప్తున్నాను, ఓపెన్ చేయించుకోవద్దు. చక్కగా పార్టీ పెట్టుకున్నారండి మీరు, తప్పులేదు. మీ సిద్ధాంతం చెప్పండి అక్కడికి వచ్చే.